వ్యాధికి రాని టీచర్లు మాకొద్దు 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 టయానికి రాని టీచర్లు మాకొద్దు 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 100% మా విద్యార్థులకి చదువు చెప్పలేని టీచర్లు మాకొద్దు 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 మా గ్రామములో ఉండి మా పిల్లలకు 100% చెప్పించలేని టీచర్లు మాకొద్దు 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 ఊర్లో ఉండి చదువు చెప్పలేని టీచర్లు మాకొద్దు 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 ఊర్లో ఉండి చదువు చెప్పలేని టీచర్లు మాకొద్దు 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 వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తూ హై స్కూళ్ళలో పంపించలేని టీచర్లు మాకొద్దు 9:05 స్కూల్ స్టార్ట్ అయిందండి 9:06 మేము ఎంపీటీసీ గారు విద్యా కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెదమక్కిన గ్రామం సత్రపల్లి మండలం గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్ కి మేము తాళం వేయడం జరిగినది. నిన్న సీఎం గారి మీద ఊ అంటావా అని దుర్భాషలాడిన ఒక చదువు చెప్పే టీచర్ల లాగా లేరు వాళ్ళు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ క్యాబినెట్ డాన్సులు వేశారు. వాళ్ళందరినీ బర్తరఫ్ చేయాలని, వాళ్ళని విధుల నుంచి తీసేయాలని, టయానికి రాని టీచర్ల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, మరియు గ్రామాల్లోనే ఉండి చదువు చెప్పలేని టీచర్లకి ఎలాంటి సదుపాయాలు ఉండకూడదని 100% పిల్లలు పాస్ కావడానికి కృషి చేయలేని టీచర్లు కూడా తీసేయాలని మేము ఈ సభాముఖంగా సీఎం గారికి తెలియజేయడం జరుగుతున్నది. కరోనా టైంలో ముఖ్యంగా వాలంటీర్లు, పారిశుద్ధ కార్మికులు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ సిబ్బంది, వీళ్ళంతా చేసిన సేవ మహా అద్భుతం అండి. వీళ్ళు టీచర్లు అనే వాళ్ళు వేలు వేలు లక్షల లక్షల జీతాలు తీసుకుంటా కనీసం ఇల్లు దాటి బయటికి రాలేదు. అటువంటి వాళ్ళు ఇవాళ సీఎం గారి మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటూ, హేళన చేస్తూ, దుర్మార్గంగా చిత్రీకరిస్తూ పాటలు ఊ అంటే పోతాడంట, తీసేస్తారంటే ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళు. ఓకే, మీకు చదువు ఉంది, విఘ్నత ఉంది, మీకేదైనా ఉంటే గవర్నమెంట్ పోరాడండి, మీ సంఘాల ద్వారా గవర్నమెంట్ కి తెలియపరచండి. అంతేగాని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ మీరు టయానికి రాకుండా మా పిల్లల భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లో పెడితే వాళ్ళ జీవితాన్ని కాలరాస్తూ మీరు టీచర్లు మీరు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించుకుంటూ ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తూ 9:09 రాని టీచర్లు కూడా మేమంతా ఈ రోజు మొత్తం సెలవు ప్రకటించుకుని మీరు ఇంటికి వెళ్లి హాయిగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మీరు 9 గంటలు రాడలు మొత్తం సెలవు పెట్టుకుని వెళ్లిపోవాలి. గ్రామాల్లో ఉండి చదువు చెప్పాలంటేనే ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఏదో టయానికి చెప్తే మేము ఒప్పుకోము, సహించము. మాకొద్దు మాకొద్దు టయానికి రాని టీచర్లు, మాకొద్దు మాకొద్దు టయానికి రాని టీచర్లు. Thank you.